ప్రతి స్త్రీ కోపం వెనుక ఒక చిన్నపాటి ఆశ అలాగే ఆరాటం ఉంటుంది. కానీ అర్థం చేసుకున్న మగవాడికే తను ఒక దేవతలా కనిపిస్తుంది. ఇక అర్థం చేసుకుని వాడికి ఆమె ఎప్పటికీ ఒక తలనొప్పిగానే మిగిలిపోతుంది. ఈ సమాజంలో సాయం చేసే చేతులకి గాయం చేసే మనుషులే ఎక్కువ కదంటారా. గుర్తుంచుకోండి, సానుభూతి కోరుకునే బ్రతుకు జీవితాంతం అబద్ధాలు చెప్తుంది. నిన్ను నమ్మని వాళ్ళ గురించే ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఎక్కువ అడుక్కుంటే అలసైపోతావు, ఎక్కువ మాట్లాడితే చులకనైపోతావు. అందుకే కుదిరినంత మౌనమే మంచిది కదంటారా. మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపించే ప్రేమలో మాత్రం ఎప్పటికీ అబద్ధం ఉండకూడదు. గుర్తుంచుకోండి, జీవితం ఎంత మారినా కూడా మనకు ఇష్టమైన వారి మీద ఉండే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. అవునా? కొన్ని బాధలు భరించక తప్పదు, అలాగే కొన్ని కన్నీళ్ళు దాచుకోక తప్పదు. మాట్లాడిన ప్రతిసారి వారి మాటల్లో తప్పులు వెతకడం కాదు, వారి మనసులో మీపై ఉన్న ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకోండి. వారి మాటల్లోనే ఉద్దేశం, వారి జీవితంలో మీ స్థానం ఏమిటో మీకు సరిగ్గా అర్థమవుతుంది. కాలం నీడలో కొందరిని మర్చిపోతూ ఉంటాం, అలాగే కొందరి నీడలో కాలాన్ని మర్చిపోతాం. కాలాన్ని మరిపించేంత బంధం మీకు తోడైతే దాన్ని ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే నేటి రోజుల్లో కాలయాపన చేసేవారే తప్ప కాలాన్ని మరిపించే బంధాలు లేనిలేవు కదంటారా. రేపటి కోసం కష్టపడుతున్నాం, రేపటి కోసం దాచుకుంటున్నాం, రేపటి కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం. అన్నీ రేపటి కోసమైతే అసలు రేపటి మీరు ఉండకపోతే అందుకే ఈ క్షణం విలువైంది అనేది. మీ పూర్తి జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ప్రస్తుతంలోనే గడపండి, గతంలో కాదు, భవిష్యత్తు భయంతో కాదు. కొంతమందితో పరిచయం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎంతలా అంటే మాట్లాడితే ఏదో సాధించిన ఆనందం, మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. అవునా? ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా ప్రేమను పెంచుకోవడమే మనిషికి ఉండే అతిపెద్ద బలహీనత. నీ బాధను గుర్తించలేని వాళ్ళకే నీ ఆలోచనే ఉండదు, అలాగే నీ ప్రేమను గుర్తించలేని వాళ్ళకే నీ మీద ఇష్టమే ఉండదు. గుర్తుంచుకోండి, మనసు అనేది ఎప్పుడు మరణిస్తుందో తెలుసా? మనం ప్రేమించిన వ్యక్తి మనం బాధపడుతున్నామని తెలిసి కూడా మనల్ని పట్టించుకోనప్పుడు కదంటారా. ఏడ్చి మాత్రం ఏం లాభం? ప్రేమను అర్థం చేసుకోలేని వారు బాధను మాత్రం ఎలా అర్థం చేసుకుంటారు? మీరే ఆలోచించండి. కొన్నిసార్లు ఈ ప్రపంచంలో కొందరు పలకరించడానికి కూడా పనికిరాని పరిచయంగా మిగిలిపోతూ ఉంటాం. వద్దు అనుకున్నప్పుడు మొత్తానికే దూరం పెట్టండి. ఇలా మాట్లాడి మాట్లాడక, చూసి చూడక, ఉండి లేనట్లుగా ఉండకండి. మీకు ఎలా ఉంటుందో ఏమో, కానీ ఎదుటివారు మాత్రం రోజురోజుకి పిచ్చివారైపోతారు. గుర్తుంచుకోండి, పక్కన ఉండరు, పట్టించుకోరు, పలకరిస్తే బదులు రాదు. మరి ఇక దీనికి ప్రేమ అనే పేరెందుకు? ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని, వారి మాటల తీరును బట్టే అర్థమవుతుంది కదంటారా. కొందరికి దగ్గరగా ఉండే
లోకు అవ్వడం కంటే దూరంగా ఉండే జ్ఞాపకంగా మిగిలిపోవడమే మంచిదే కదంటారా. జీవితంలో ఎదుటి వ్యక్తిని మోసం చేస్తే ఎదుగుతారేమో కానీ అస్సలు బాగుపడరు. గుర్తుంచుకోండి, ప్రతి మనసు వేరొక మనసుకి బానిసవుతుంది. అది ఎంతలా అంటే వాళ్ళు ఎంత కష్టపెట్టినా ఇష్టంగా భరించేంత. అవునా? కానీ భరిస్తున్న కొద్దే బాధే మిగులుతుంది కదంటారా. మాట్లాడమని ఎవరిని ఎప్పుడూ కూడా బలవంతం చేయకండి, ఎందుకంటే వాళ్ళు మీతో శత్రుత్వం ఎందుకు అని మాట్లాడతారు తప్ప మీ మీద ప్రేమతో కాదు. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిది, ఎందుకంటే ఎవరి మాటలకు కూడా మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే మన కారణంగా కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం ఉండదు కదంటారా. ఎవరైనా వారి యొక్క అసలు రంగులు మీకు చూపించారు అంటే మీరు ఆ రంగులను మార్చడానికి ప్రయత్నించకండి, అక్కడితోనే వదిలేయండి. ఎందుకంటే అలవాట్లనైతే మార్చగలం కానీ బుద్ధిని ఎలా మార్చగలం మీరే ఆలోచించండి. ఓపిక పట్టి చూడండి, గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధ లేని సంసారం లేదు, అసలు సమస్య లేని మనిషే లేడు. వీటన్నిటినీ జయిస్తేనే జీవితం. గుర్తుంచుకోండి, ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషి కూడా అంతే, ఎవరు నాశనం చేయరు, తమ చెడు ఆలోచనలే వారిని నాశనం చేస్తాయి. గుర్తుంచుకోండి, ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం. గుర్తుంచుకోండి, మీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేరుకున్నాక వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. గుర్తుంచుకోండి, ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.